Same Peter gives an answer. ఇదే పేతురు జవాబిస్తున్నాడు. Second Peter chapter 1. రెండో పేతురుకు మొదటి అధ్యాయం. Verse 4. నాలుగవ వచనము. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగినటువంటి వాటిని అనుగ్రహించెను. Yes, Peter clearly says. పేతురు బహు విశదంగా చెప్తున్నాడు. We are partakers of the nature of the Lord the Father. ఆ తండ్రైన దేవుని యొక్క దైవ స్వభావములో మనం పాలుభాగస్తులం. Yes, divine nature I am partaker. ఆయన బల దైవ స్వభావములో నేను పాలుభాగస్తుని. The chief divine nature of Lord is holiness. కనుక మరి దేవుని యొక్క దైవత్వంలోని ప్రధాన అంశం ఏంటంటే పరిశుద్ధత. So when I go to him as the king, when I go to him as a virgin, కనుక నేను రాజుగా కన్యకనగా ఆయన చెంతకు వెళ్ళినప్పుడు దట్ డివైన్ నేచర్ ఇస్ ఇంపార్టెడ్ ఇన్ మీ. ఆ యొక్క దైవ స్వభావము నాలో కుమరించబడుతుంది. యా యు మస్ట్ అండర్స్టాండ్ దట్. ప్రియులారా ఇది మనం అర్థం చేసుకోవాలి. వెన్ ఐ యామ్ సేవ్డ్ నేను రక్షించబడిన తర్వాత. వెన్ ఐ వెంట్ టు లార్డ్ అండ్ సెడ్ ఐ యామ్ ఎ సిన్నర్. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని చెప్పినప్పుడు లార్డ్ సెడ్ ఐ యాస్ యు కమ్ టు మీ. ప్రభు అన్నాడు అవును రా నా చెంతకు రా. విత్ ఫోల్డ్ హ్యాండ్స్ ఐ యామ్ ఎనీ టైమ్స్ ఐ యామ్ జస్ట్ ఇన్వైటింగ్ యు. నేను నా గాయపరచబడిన చేతులతో నిన్ను ఆహ్వానించుకుంటున్నాను. సో వాట్ డస్ హి గివ్ అట్ దట్ టైమ్? ఆ సమయంలో ఏమిస్తాడు ఆయన? వెన్ హి హగ్డ్ అస్ ఆయన మనకు కౌగిలించుకున్నప్పుడు. హి రియల్లీ కిస్డ్ అస్ ఆయన మనం ముద్దాడినప్పుడు. హి గేవ్ దిస్ డివైన్ నేచర్ ఆయన ఈ దైవ స్వభావాన్ని ప్రసాదించాడు. వాట్ ఇస్ దట్ నేచర్? ఏమిట ఆ స్వభావం? దట్ ఇస్ హోలీనెస్ ఆఫ్ హిమ్ ఆయన యొక్క పరిశుద్ధత. సో ఐ బికేమ్ ద లార్డ్ చైల్డ్. కానీ నేను ఇప్పుడు దేవుని బిడ్డని పిలప. హి హగ్ మీ ఆయన నన్ను కౌగిలించుకున్నాడు. బికాస్ ఆఫ్ దట్ దాన్ని బట్టి ఐ గాట్ ఇస్ డివైన్ నేచర్ దట్స్ హోలీనెస్ ఆ యొక్క పరిశుద్ధత అనే దైవ స్వభావము నాలో పోయబడింది. నాట్ ఓన్లీ దట్ అంతేకాదు ఇస్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 3 రెండో పేతురు మొదటి అధ్యాయం మూడో వచనంలో యు హావ్ దట్ పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్ హి హస్ గివెన్ మీ సంథింగ్ మరి ఆ దైవ స్వభావంలో పాలు పొందడం ద్వారా ఆయన కొంత నాకు ప్రసాదిస్తున్నాడు. అకార్డింగ్ యాజ్ డివైన్ పవర్ హాడ్ గివెన్ అస్ ఇంటు ఆల్ థింగ్ దట్ పర్టైన్ లైఫ్ అండ్ గాడ్లీనెస్ through the knowledge of him that has called us to glory in virtue. ఆ దేవుని గురించినట్టి మన ప్రభువు యేసుకున్నట్టైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయ సమాధానం విస్తరించును గాక. So what he has given now? మనకు ఏమి ఇచ్చాడు ఇప్పుడు? Divine power. ఇప్పుడు ఆ దైవ శక్తిని ఇచ్చాడు. In this morning we were meditating. ఉదయకాలం ధ్యానిస్తూ వచ్చాం. Two powers we were meditating. రెండు శక్తులు మనం ధ్యానించాం. One is the resurrection power. ఒకటి మరి పునరుత్థాన శక్తి. Another power is Lord Holy Spirit's power. మరి రెండవది పరిశుద్ధాత్మ శక్తి. These are the two powers that made Lord Jesus Christ when he came here as Jesus of Nazareth. The empowered man has made him to be live without any sin. నజరేయుడైన యేసుగ లోకములోనికి ప్రసాదించబడినప్పుడు ప్రభువారు ఈ శక్తి ద్వారా ఆయన ఏ పాపం లేని వాడగా లోకంలో పరిగణించబడ్డాడు. So what we understand now. కనుక ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నా? When Lord Jesus came, ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు he just doesn't just save me. ఆయన కేవలం రక్షించేది కాదు. What all he has given. ఆయనకి ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ నాకు ధరదత్తం చేశాడు. దట్ వి మస్ట్ నో దట్ అది మనము గుర్తించవలసిందిగా ఉన్నా. సాతాన్ ట్రైస్ టు టేక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సాతానుడు ఇవన్నీ కూడా మన దృష్టిలో నుండి తీసివేయాలని కోరుతాడు. ఓన్లీ సేస్ యెస్ యు ఆర్ సేవ్డ్ ఆర్ అంటాడు ఓ నీవు రక్షించబడినావు కదా అంతే. నథింగ్ మోర్ దాన్ దట్ దానికంటే మించింది ఏముందా? నెవర్ అలౌస్ us టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ టు నో హౌ ఆర్ వాట్ ద లార్డ్ జీసస్ హస్ గివెన్ మీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు రక్షణ పొందిన పిదప ఏం ప్రసాదించాడు ఆ సౌభాగ్యం విషయాన్ని ధ్యానించడానికి అపాదనలు అనుమతించడు. సో అపోస్టల్ పీటర్ సేస్ ఇక్కడ అపోస్టల్ పేతురు అంటాడు యు హావ్ గాట్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద లార్డ్ ద ఫాదర్ తండ్రి దేవుని యొక్క దైవ స్వభావంలో మీరు పాలు పొంది ఉన్నారు. వాట్ ఇస్ ద డివైన్ నేచర్? ఏమిట దైవ స్వభావం? ఇట్ ఇస్ హోలీనెస్ అది పరిశుద్ధత. దట్ ఐ హావ్ గాట్ ఇట్ వెన్ ఐ వాస్ రియల్లీ సేవ్డ్ నేను నిజముగా తిరిగి జన్మించినప్పుడు ఆ శక్తినే పొందాను. బికాజ్ ఐ హావ్ బికమ్ his child నేను ఆయన బిడ్డ అయిన గనక ఇన్ అ వే వాట్ వి సే ఐ హావ్ బికమ్ హిస్
king. Nengay vidanga okka cheppukovalante nenu aina rajunainanu. In other words, as we are reading in 2 Corinthians chapter 11, we have become the virgin, chaste virgin. Inkoka pakshamga 2 Corinthians 11 janam manam chusinatlaga pavitralane kanyakaga manam teerchabadutunnamu. My dear brother and sister, na priya sahodara sahodarulara, when we read the Bible, manam Bible chadinappudu, we have to search here and there to know what really Lord has given us when I am saved. Nenu tirigijanin pedapada devudu na korakai aa niguptam chesina sangathulu entani ituvattu nenu tirigadappi choodali. So what is happening now? Kanaki ipudu em jarugutundi? Apostle Peter again goes in. Kanaka Petru inko munduku saagutu elaborates it. Ayana dani vishadikristu and he says, antadu, Lord has called us. Manadu prabhu pilichadu. That's what we read in 1 Peter chapter 1 verse 15. Madhati Petru madhati adhyayam 10 vana vachanamlo manam chadina maata adi. He has called us to be holy. Manalane parishuddhuluga undutaku pilichadu. That's the first call. Adi modati pilupu. What's the second call? Renda pilipu enti? Chapter 2 verse 9. 1 Peter chapter 2 verse 9. Renda adhyayam 9th vachanamlo undi. He has taken out of darkness in his marvelous light. Mari ayana aa nityamaina velugiloniki ayana manalni pilichinatluga manam chustam. That is says we are kings and priests. Akkada manamu rajulamuga yajukulamuga pilabadutunnam. That's what our title says, we are kings, we are kings, we are kings. Adhe mana yokka moolamshamu mukhyamsham cheptundi manamu rajulamu rajulam ani cheptundi. Why he has done that? Endukala chesadu? To go and propagate the gospel. Oh, ee suvarthamanam pracharinchinametamai. That's why we have made king. Andunabatti manam rajulaga cheyabaddam. That's why the chaste virgin we have made. Andunabatti manamu pavitralane kanyakaga cheyabaddam. That's why we have made church. Andunabatti sangamuga cheyabaddam. So out of darkness into marvelous light, we have to go and tell the people, see, I have made a king now. Kanaka andhakara samana adhikaramlo nunchi జీవముగల దేవుని యొక్క వెలుగులోనికి మనం మార్చబడటం ద్వారా ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం, నేను రాజునై ఉన్నాను. యు ఆల్సో కమ్, వి ఆర్ కింగ్. మనం మీరు రండి, మీరు రాజులు అవుతారు. డోంట్ బి ఎ బెగ్ అవుట్ సైడ్. బయట నీవు భిక్షగానిగా ఉండొద్దు. యు ఆర్ గోయింగ్ టు బెగ్ అండ్ బెగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు డై అండ్ గో టు హెల్. మరి భిక్షాటన లాగా మీరు జీవిస్తూ జీవిస్తూ అలాగనే మరణించబోతున్నారు. సో వి కెన్ టెల్ దెం, వారికి చెప్పొచ్చు. థర్డ్లీ, మూడవది, First Peter chapter 2 verse 21. మొదటి పేతురు 2:21 వచనములో, there he says, apostle Peter says that we have to follow the footsteps of Lord Jesus Christ. ఇక్కడ పుత్ర పేతురు అంటాడు, మన ప్రభు యేసుక్రీస్తు అడుగుజాడలు నడుచుకోవాలంటాడు. How we have to follow? ఎట్లా మనము అడుగుజాడలు నడుచుకోవాలా? To suffer and follow. ఆయనకు కొరకు శ్రమపడటం ద్వారా. As my father Lord Jesus Christ suffered when he was in this world. ఈ భూమి మీద నా ప్రభువారు బాధపడి శ్రమపడే విధానములో. As I am the child, as I am the king, as I am the virgin, virgin. ఆయన బిడ్డగా, ఆయన రాజేవన రాజుగా, పవిత్రన కన్యకనగా నేను, ఐ హావ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్. నేను ఆయన అడుగుజాడలు అనుసరించాలా. వాట్ ఇస్ ద ఫుట్ స్టెప్ దట్ హస్ గాన్? ఆయన అనుసరించావా వెళ్ళి వదిలిన అడుగుజాడలు ఏంటివి? సఫరింగ్. శ్రమ. ఇఫ్ యు జస్ట్ రీడ్ ద 4th చాప్టర్ యు కెన్ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4. మొదటి పేతురు 4వ అధ్యాయం చదివితే ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. ఫోర్త్లీ, 4వదిగా, ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 9. మొదటి పేతురుకు 3:9 వచన, హియర్ సంథింగ్ ఇస్ గుడ్ ఫర్ us హియర్. ఇక్కడ మనకు ఒక మేలైంది, శ్రేష్టమైంది కనబడుతుంది. హియర్ చాప్టర్ 3 వర్స్ 9. 3వ అధ్యాయము 9వ వచన, ప్లీజ్ రీడ్. ఆశీర్వాదమునకు వారసుల ఉటకు మీరు పిలువబడితిరి. దట్స్ ఇట్, వి ఆర్ హియర్ టు ఇన్హెరిట్ బ్లెస్సింగ్. మనము ఆశీర్వాదమును ఆ పొందుటకు పిలువబడ్డ. ద బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ హీ ఇస్ వెరీ 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 ప్లీజ్డ్ టు గివ్ us దిస్ బ్లెస్సింగ్ వెనెవర్ వి గో టు హిమ్. కనుక మనం ఆయన చెంతకు వెళ్ళినప్పుడల్లా ఏవేవైతే దాచి ఉంచారు, ఆయన నుంచే ఆయన నుంచి వస్తున్నాయో ఈ ఆశీర్వాదాలన్నీ పొందే శ్లాఘతలోనికి పిలువబడ్డాం. యాక్చువల్లీ వి ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ బ్లెస్సింగ్. వాస్తవంగా ఈ ఆశీర్వాదాలు మనము స్వాస్థ్యంగా పొందుకు పిలువబడ్డాం. లాస్ట్లీ ఇన్ దిస్ పీటర్ వాట్ ఈస్ రేయింగ్ చాప్టర్ 5 వర్స్ 10. చివరగా ఐదు, ఈ పేతురు పత్రిక 5:10 ఏమంట అంటే, హి సేస్ దట్ వి ఆర్ కాల్డ్ ఫర్ హిస్ ఇటర్నల్ glory. మరి ఆయన నిత్యమైన మహిమ కొరకే మనం పిలవబడ్డాం చెప్తా. We have been called to be inherit his eternal glory. ఆయన నిత్య మహిమకు వారసులంగా మనం చేయబడ్డాం. So we have to understand that. కనుక ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకోవాలా. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు, all these things were given to me. ఇవన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. As a king I can really enjoy all these things. కనుక ఒక రాజుగా నేను ఇవన్నీ అనుభవించగలను. At the same time I can suffer for my lord. అదే సమయంలో
నా ప్రభు కొరకై నేను శ్రమపడబద్దుని. సఫరింగ్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. మరి శ్రమపడేది బాధపడేది విషయం కాదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ విత్ ద లార్డ్, ప్రభుతో కలిసి శ్రమ అనుభవములు వెళ్తే సఫరింగ్ విల్ నాట్ బి బిగ్ ఫర్ us. అది మనకు అంత పెద్ద విషయమేమి కాదు. యు నో జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ అబౌట్ పీటర్ హింసెల్ఫ్. పేతురు విషయమే ఒక చిన్న మాదిరి ఉదాహరణ. yes, after Lord has gone up, ప్రభువు ఎత్తబడినప్పుడు and Peter was preaching, పేతురు ప్రకటిస్తున్నాడు. so one day it happened like this. ఒక దినం ఇలా జరిగింది. those people wanted to take him and kill him. మరి ఆయన తీసుకొని చంపాలని కోరారు. సో వాట్ హి డిడ్, ఏం చేశాడు? హి జస్ట్ గాట్ పానిక్. మరి తాను ఎంతో విభ్రాంతి దిగులు పడిపోయాడు. సో స్లోలీ 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 హి వెంట్ అవుట్ టు ద గేట్. దాని చిన్నగా చిన్నగా ఆ యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు. జెరూసలేం హాడ్ సో మెనీ గేట్స్, యు నో దాట్. మన ఎరుగుదము జెరూసలేం కు అనేక ద్వారములు ఉన్నాయి. అండ్ యాజ్ హి వాస్ నియరింగ్ ద గేట్, ఆయన ద్వారమునకు సమీపిస్తుండగా వన్ పర్సన్ ఇస్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మరి ఎదురుగా ఆయనకు ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. And when he saw him there in the long distance, mari dooram nunchi aina vyaktini chusinappudu, he didn't know who it is. Evaro telagana vaaduga unnadu. But as the person walked near, kanaka aina nalaga nadchukunta velthundaga, he could understand it is Lord Jesus Christ. Adi prabhu yesu kriste nanta gurtinchadu. Now Peter asked, what Lord, why are you here back in Jerusalem? Prabhu mari tirigi Jerusalem leki enti meeru malla pravishinchari enti sangate? You have finished and have gone. Meeru muginchi velipoyaru. No, he said, I have not finished. Ah, nen inka ముగించలేదు పేతురు. Why Lord, why do you say that? ప్రభువా ఎందుకు అలా చెప్తున్నారు మీరు? Because you do that now. మీరు అది మీరు ఇప్పుడు చేయి నువ్వు. I left that all the work to you and to other people, disciples and the Christians. సరే క్రైస్తవ లోకానికి మరి శిష్య బృందానికి ఇవన్నీ నేను వదిలిపెట్టిపోయాను. But you are not want to suffer. అయితే మీరు నా కొరకే శ్రమపడడానికి ఇష్టపడలేదు. I don't know any other way. మనకు నాకు వేరే మార్గం గత్యంతరం లేదు. Tomorrow they are going to kill you. They are going to take off your head. రేపు ఉదయకాలం రేపటి దినమున నిన్ను ఆయన శిరశ్ఛేదన చేయబోతున్నా చంపబోతున్నారు. ఇన్ యువర్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ దేర్. ఇప్పుడు నీ స్థానంలో నేను వెళ్తున్నాను. దెన్ ఓన్లీ హి కాట్ ఇట్. అప్పుడు తనకు అర్థమైంది. పీటర్ కాట్ ఇట్. పేతురు దానికి ఈ ఫెల్ ఆన్ హిస్ ఫేస్. ఆయన నేల మీద పడి, లార్డ్ గో బ్యాక్. ప్రభువా మీరు వెళ్ళండి. ఐ విల్ గో బ్యాక్. నేను వెళ్తే వెళ్తాను. ఐ విల్ ఫేస్ దిస్ ఎగ్జిక్యూషన్. ఈ యొక్క శిరఛేదనమైన శ్రమైన నేను ఎదుర్కొంటాను. హిస్టరీ సేస్, చరిత్ర చెబుతుంది, పీటర్ వాస్ బిహెడెడ్. మరి పేతురు శిరఛేదనం చేయబడ్డాడు. హౌ? ఎట్లా? When he was going to be beheaded, they nailed him to the cross. మరి ఆళ్ళు శిరఛేదనం చేయ ముందుగా ఆయన శిలువకి ఎక్కించారు. And he said, ఆయన అన్నాడు, don't hang me like my Lord. నా ప్రభు వలే నన్ను శిలువేయద్దు. Make me upside down. నా ప్రభు మాదిరిగా నన్ను తలకిందులుగా శిలువేయండి. I am not worthy to be nailed as him. నా ప్రభు శిలువేయబడిన ఆ ప్రకారం శిలువేయబడిన యోగ్యుని కాను. So they nailed him upside down. కనుక ఆయన కాళ్ళు పైకి తలకిందికి పెట్టి ఆయన శిలువలేశారు. Then they killed him. అప్పుడు ఆయన చంపేశారు. This is it. ఇదే ప్రియులారా. This is walking in the footsteps of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు అడుగుతా నడిచి వాయిన మీది. లార్డ్ హస్ కాల్ యు లైక్ దట్. ప్రభు అలాగే నిన్ను పిలిచాడు. యు ఆర్ కాల్ హి ఇస్ కాల్డ్ us టు బి కింగ్స్. ఆయన రాజులుగా ఉండడానికి పిలిచాడు. హి హస్ కాల్డ్ us టు బి వర్జిన్స్. మనం కన్యకలుగా ఉండడానికి పిలిచాడు. హి హస్ కాల్డ్ us టు ఇన్హెరిట్ ది హోల్ ఇటర్నిటీ. మరి నిత్యత్వమును మనం స్వాస్థ్యంగా పొందిన నిమిత్తమే పిలిచాడు. బట్ బిఫోర్ దట్, ఆయన దానికి ముందుగా, ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో, వి హావ్ టు బి టెస్టిమనీస్ టు ద లార్డ్. ప్రభు కొరకైన సాక్షులుగా ఉండాలి. యాజ్ ద లార్డ్ ఇస్ అలవింగ్ us, ప్రభు మన జీవితంలో కొన్ని అనుమతిస్తున్నప్పుడు we have to accept it. వాటి మనం అంగీకరించాలి. Gladly accept his call. మరి ఆయన పిలుపుని ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. And to suffer for him. ఆయన కొరకు శ్రమపడాలి. Suffering means don't think that only killing and nothing is there. ప్రియులారా, శ్రమ అంటే చంపడము అలాగే చేయటం అదే కాదు. Even to come to the Beersheba also is a suffering. ఆ బెర్షెబాకు వచ్చే విషయంలో కూడా కొంతమందికి శ్రమ ఉంటుంది. సండే మార్నింగ్ అట్ 9:30 కమింగ్ ఇస్ ఇట్స్ ఎ బిగ్ సిన్. మరి 9:30 గంటలకు ఆదివారం పూట రావడం అంటే కూడా శ్రమే. ఇట్స్ ఎ బిగ్ థింగ్. అది పెద్ద విషయము. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సఫర్. ఎందుకనగా నేను శ్రమ పడడానికి ఇష్టపడను గనక. వెన్ యు ఆస్క్ పీపుల్, ప్రజలు అడిగినప్పుడు, ఓ బ్రదర్ ఎవ్రీ ఆల్ 6 డేస్ యు వర్కింగ్ ఓవర్ దేర్. ఆ బ్రదర్, ఆరు మధ్యాహ్నంలో పని చేసుకుంటూ వచ్చాము. వి హావ్ టు వేక్ అప్ అట్ 4:00 అండ్ 5:00, డూ ఆల్ దిస్ థింగ్, గో టు ఆఫీస్ అండ్ ఆల్. మేము 4 గంటల 5 గంటలకు లేచి అన్ని సముదాయించుకుని మేము ఆఫీస్కి వెళ్ళాలి. బట్
Aite. On the Sunday morning only. Ava kevalam aadivaram pote kada. I just want to extend it. Mari koncham dani podiginchukovali korthunna. I just want to extend it. Mari koncham podiginchalani korthanu. How long you will extend? Enta varaku? Say up to 9 at least. 9 atli 9 gantla varakana? Where is the suffering? Ekkadundi shrama? For a company, for the school, for the college, you are there at 9 o'clock means 8:59. Nu panjeshe company, school, ujjoga salamalo, 9 gantla ante 8:30 akkada undu pothunavu. This is a small example of suffering. Priyala shraman visyaamaina vaka chinnna udaharana matru. You would experience so many sufferings. Ni jeevitamalo aneka shramanu bhavalu pondiundavachu. I don't know how much you have really obeyed the Lord and really suffered. Mari prabhu gantaka vidayichuinchi ayaka shramanu bhavalu vellaro ani naakatthildi gani. So we have to understand that we are called for glory. Kanaka manamu mahimukkarekai pilavana sangatini manam artham cheskavala. One more thing. Inkogati. We are called, yes, we are called. Manam pilavaddamu. But we have some responsibilities. Manaku bhaajyathlu unnai. Because we are the children of the King of Kings. Endukanaka rajaadi rajyaka pilalamainna ganaka manaki bhaajyathlu unnai. What he says is this. Ikkada em chaptunnaante? Ephesians chapter 1 verse 4. Ephesians patrika madhuracham 4 vachinallo. Paul says. Paul antadu. He has said, he should be holy. He has chosen us in Christ that we should be holy and without blame before him. Aynidita manamu parishuddhalamunu nirdoshlu unnavalani jagatpunadu veeriku premajeta krishnamal airparchukunadu. This is a top priority, top responsibility. Idi pachyadikamaina pradhantara santarinchukane visyaam. This is where my Satan is coming. Ikkadine satanadu nannu sandinchevaduga untadi. See, when I want to be holy. Neenu parishuddhanga unnalu kornappudala. He wants to really take out that. Mari varu satanadu avi dani tiisvel chinnaga korthadu. He puts all these things before so that we cannot be holy. Tadvara manamu parishuddhanga undakunda ivanni varu manaku unchevaduga untadi. Just an example. Udaharanaki. The other day I had been to a home. Mari vaka dinamana neenu monadinamane magintikellanu. And I was when I entered that house. Neenu aintleke praveshinchinappudu. There is a big sound. Akkada sapeda sabdam unchindi. You know what it is? Entadi? Yes, it is TV is going on full swing. Mari TV pedda soundlo mogipothundi. Mind you, that's a believer's house. Magnaap bettukunadu vaka viswasa illu. And when I went over there. Neenu velagani. All the children, all that woman and everybody going to try to put it out. Mari dasya enna da ejamantala pilalandra kuda kalsi edani abjayanik pratin chestunadu. I just asked. Neenu adigani. I think that Lord Jesus Christ doesn't have an eye. Ma prabhu neesu mana prabhu koriki kallu unnai leva ma thildu. Because when I entered, you saw me, so you just put it out. Neenu praveshinchaga nannu chusharu a davalna adi abjesharu. But. Aite. When you have to do that, when you have to do that, I don't say that you see TV or don't see it, we are not for it. Mari meeru TV chodandi chodavadani dani gurichi meemu chappatledu gani. If brother Edwillins have come, he said, "Don't have the TV, throw it out," he'll say. Edwillins karigana vachinte ayana kachitanga jepevadu TV lu tiisi padeyandi palakotanevadu. I say that is right in saying it. Mari neenu anta adi vastavanga mari manchido kaadu gani. Why do I say that, you know? Enduku chaptunnaru telusna? Then I was talking with the children also. Alaga pilalatunna maatladutunnanu. I just saw the young one. Appudu chinna bettu adigani. Because he is the one who will tell all the truth. Endukante vaade anni chaptunnaru satyalanni. So I asked my son, "What have you been seeing there?" Na bida em chustunnara? He said, "Tata, you don't know that?" Tataya neeku thelda? What do you see, my friend? Ha enna na em chustunna? We were seeing serial. Ha serial tata. Oh, that I don't know, what is that serial, my friend? Enna na serial idi? You don't know that, eh? Neeku thelda tata. Yeah, for half an hour one serial will go. Artha ganta serial ostun tata. Then after that one serial will come. Taravata inkoka serialu. And after that one serial will come. Taravata inkoka serialu. It starts at 7, ends at 11 o'clock. Adi eduku praramichu padakondu varu konsaagutundi. And he proudly says, "We will see all the serials." Vaadu em chelchu vaadu neeku kona meem anni chustam tata antunadu. See what's the plight of a, Chusara vaka viswaskutuveka dina dasha? You are called to be holy. Parishuddhanga pilavaddam. I don't say seeing TV is a sin. Mari TV chodam paapmani nee chappade kaadu. But one thing. Okati. From 7 o'clock to 11 o'clock, you are off from everything.
ఏడు గంటల నుంచి పదకొండు గంటలకు అన్ని పక్కన పెట్టి చూడమా. When he asked to come here and be there at three hours in Sunday morning. మరి వచ్చి మూడు గంటల పాటు ఉదయకాలం మన ఆదివారం పూట ఉండాలంటే యు ఆర్ సేయింగ్ ఓ యు ఆర్ గివింగ్ ఎ లాంగ్ సర్వీస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే ఓవర్ దేర్. ఆ ఏంటండి ఇంత సేవ పెట్టారు ఇంత సేవ మాకు కుదరదు త్వరగా ముగించిన అంటాము. In a place they said we'll start at 7 o'clock, end at 9 o'clock. ఆ కొంత చోట చోట అంటారు 7 గంటలకు ప్రారంభించి 9 కే ముగిద్దాం. We don't want to sit there for 3 or 3.5 hours. ఆ 3.5 గంటలు అట్లా మేము కూర్చున్న మేము ఇష్టపడము. Oh, you don't want to suffer for the Lord, be at his feet. మరి ప్రభు కొరకు శ్రమపడి ఆయన పాదాల చెంత కూర్చోడానికి ఇష్టపడట్లేదే. But serial 4 o'clock, 4 hours, happily. ఆ సీరియల్స్ 4 గంటలు ఉంటే 4 గంటలు ఏం సంకోచం లేకుండా సంతోషం గడపడమా? I'm just asking, is it holy to see the TV? నేను అడుగుతున్నాను ఆ టీవీ చూడవద్దు చూడవద్దు పరిచిద్దంటారా? Because what is happening there? అక్కడ ఏం జరుగుతుంది? Who is staring over there? ఎక్కడ ఎవరు నిల్చుకున్నారు? All the filthy women of this world, of this century, as they are only acting over there. ఈ లోకస యుగ సంబంధమైన మరి భ్రష్టత్వంతోన దుష్టత్వంగా స్త్రీ లోకం అక్కడ కనబడుతుంది. You are so happy to see that women who is not well, who is not right, who is always in the bad side. You want to watch them. కనుక ఏ మాత్రము ఆ నీతియుక్తమైన ఆ సామాజిక నైతిక విలువలు లేని స్థితిలో వారు కనబడుతున్నప్పుడు చూడటానికి ఎంతో ఇష్టపడుతున్నాము. బట్ యూ డోంట్ వాంట్ టు వాచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ప్రభు యేసుక్రీస్తు వారిని చూడటానికి ఏమాత్రము మనము ముందుకు సాగట్లేదే. జస్ట్ నౌ బిఫోర్ కమింగ్ వీ హావ్ బీన్ ప్రేయింగ్. మేము వచ్చే ముందు ప్రార్థన చేసుకుంటాము. ఐ జస్ట్ ఇన్ మై ఇన్నోసెన్స్ ఐ టోల్డ్ బ్రదర్ సీ ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock. Our people are here. Now they are going to go only 8:30 when you finish. After food they are going to be at 9. అన్నగారు అమాయకంగా అడిగారు మాతో బ్రదర్ మరి ప్రజలు పొద్దున్న నుంచి కూర్చుంటారు మరి సాయంకాలం వరకు కూడా మళ్ళీ భోంచేసి 10 అవుతుంది ఏంటి సంగతి అండి? డు యు నో ద రిప్లై ఆఫ్ ఇండియా బ్రదర్ ఆనందరాజన్? మరి దైవజనుడు ఆనందరాజ్ చెప్పిన మాట తెలుసా? డోంట్ బి వరీడ్ బ్రదర్. బ్రదర్ మీరు ఏమి బాధపడద్దు. అవర్ పీపుల్ విల్ సిట్ అండ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మా ప్రజలు దేవుని వాక్యం దగ్గర కూర్చొని ఎన్ని గంటల పని వింటారు ఎంత సంతోషం. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ డే. ఈ దినముల యొక్క ఆ అవసరత. ఇన్ 10:42 లూక్ వి రీడ్ దట్ మేరీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ షీ సేడ్. వాట్ ఈస్ సేయింగ్? షీ ఈస్ టేకెన్ ద గుడ్ వన్. మరి లూకా 14:42 చదువుతాము. మరి యేసు పాదం దగ్గర కూర్చుంది అది ఉత్తమమైనదిగా పరిగణించబడింది అదే అవధిని తీసివేయబడదు. సో వాట్ వి అండర్స్టాండ్ ఇస్ దిస్. కానీ మనం అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే యు హావ్ టు బి మోర్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ దాన్ అట్ ద టీవీ. మనం టీవీ దగ్గర కంటే ప్రభు పాదాల దగ్గర ఎక్కువగా కూర్చోడానికి ఆశపడాలి. లార్డ్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యు గో టు యువర్ హోమ్ త్రో అవర్ టీవీ. ఇఫ్ లార్డ్ విల్ బి వెరీ హ్యాపీ. నీ ఇంటికి వెళ్ళి నీ టీవీని మట్టు పెట్టి ఆఫ్ చేసి నీ ప్రభు దగ్గరకు వస్తే ఎంత సంతోషిస్తారు ప్రభు. సో వి హావ్ టు అండర్స్టాండ్. కనుక మనం అర్థం చేసుకోవాలా, గాడ్స్ హోలీనెస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్, ఇట్ ఇస్ నెసెసిటీ. ప్రియులారా, దేవుని పరిశుద్ధ అంటే ఏదో మానవ పరమైనది కాదు, కాదు అత్యవసర దైవాంశ సంభూతం. బికాజ్ లార్డ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద లైట్. ఎందుకనగా ప్రభు ఎప్పుడు వెలుగులో ఉన్నాడు. అండ్ హీ వాంట్స్ సాంక్టిఫికేషన్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. కనుక ఈ పరిశుద్ధత అనేది జీవితంలో ఎగుతూ సాగుతూ ఉండాలని కోరుతున్నాడు. వాట్ ఇస్ సాంక్టిఫికేషన్? ఏంటి పరిశుద్ధత? ఫస్ట్ వెన్ వి యాక్సెప్ట్ లార్డ్ జీసస్ Christ, it is called justification. ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనము చేర్చుకున్నప్పుడు మనం నీతిమంతులంగా నీతియుక్తమైన జీవితం పొందాము. From that time itself, as you grow, that is called sanctification. కనుక మనం ఉచితంగా నీతిమంతులంగా నీతియుక్తమైన జీవితానికి మార్చబడిన తర్వాత మనం